నాలుగో వచనం చదువుతాను, వినండి. జయ సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1,000 డాలులను సూరుల కవచములన్నీను వ్రలాడు ఆ గోపురముతోనూ నీకందర సమానం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు వినమ్మ తండ్రి, కృపా కనికరంగల దేవ, వైఎస్ఆర్ కడప జిల్లాలో 28 సంవత్సరాల నుండి బైబిల్ మిషను పరిచర్య జరిగించుచున్నావు దేవా. పరమగీతము మరి శుభవార్త టీవీ ఛానల్లో అనేక దేశాల్లో కూడా వింటున్నారు ప్రభా. మీ మెల్లని చల్లని స్వరం మాకు కనిపించండి. వారు దేవుని చేత బోధింపబడుదురు. మీరు బోధించండి నాయనా, మాతో మాట్లాడండి. పెళ్లి కుమార్తెగా సిద్ధపడడానికే పరమగీతం రాయించావు. ఉన్న సంఘాల్ని మేఘమెక్కించటానికే సిరిని స్త్రీని ముట్టని శ్రీమంతుడు దైవజనుడు దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ బయలుపరిచావు. మాతో నాతో మాట్లాడమని వాక్యమైన యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. కూడి వచ్చిన క్రీస్తు విశ్వాసులారా, క్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక. చదువుకున్న వాక్యములో పరమగీతం మనం నేర్చుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒక స్త్రీ, అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏ డినామినేషన్ అయినా, ఏ సిద్ధాంతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, మనమందరినీ యేసుప్రభు ఒక స్త్రీకి పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యేసుప్రభు రెండో రాకడకు ఎదురు చూచే విశ్వాసులు ఉన్నారు, వాళ్ళని పెళ్లి కుమార్తె సంఘం అంటున్నాం. ఈ పెళ్లి కుమార్తె సంఘాన్ని యేసుప్రభు వర్ణించుకుంటూ వస్తున్నాడు. నీ తల వెంట్రుకలు ఇలాగున్నాయి, నీ కళ్ళు గువ్వ కళ్ళు, నీ చెక్కిళ్ళు, నీ నోరు సుందరం. ఇప్పుడు మెడకాడకు వచ్చాడు యేసుప్రభు. అంటే సొలొమోను తాను ప్రేమించినటువంటి శూలమతి యొక్క అందాన్ని వివరిస్తూ ఉన్నాడు. నీ మెడ కందరం అంటే మెడ, నీ మెడ ఎలా ఉందంటే, దావీదు ఆయన యుద్ధాలు చేసే సమయంలో యెరూషలేం పట్టణం కాడ సియోను కోట అని ఒకటి ఉంది. సియోన్ అంటే ఎత్తైన కోట. ఆ సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకున్నాడు. ఆ కోట పైన ఒక గోపురం కట్టించాడు. ఆ గోపురం పైన ఆయుధాల గురించి చెప్తున్నాడు సొలొమోను. అక్కడ 1,000 డాలులు ఉన్నాయి, సూర్యులు కవచాలు ఆ గోపురానికి తగిలించి ఉన్నాయని చెప్తున్నాడు. ఆయుధాల గురించి మరల వాక్యంలో చెప్తాను. ఇప్పుడు కందరం అంటే మెడ. క్రైస్తవ సంఘము యేసుప్రభు ఎవరు, మనం ఎవరు? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరసు. కనుక యేసుప్రభు వారు ఎవరంటే శిరసు. క్రైస్తవులమైన మనమందరం కూడా సంఘము. సంఘం అంటే శరీరము. యేసుప్రభు వారు శిరసై ఉన్నాడు, సంఘము శరీరమై ఉంది. ఈ శరీరాన్ని, ఈ శిరసును కలిపేది మెడ. ఈ శరీరాన్ని, శిరసును కలిపేది మెడ. అందుకనే ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు సొలొమోను తాను ప్రేమించిన ఆ కన్యకను, అమ్మాయిని. ఇప్పుడు యేసుప్రభు వారు సంఘాన్ని కూడా పొగుడుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క కందరం అంటే మెడ, ఇప్పుడు శిరస్ అంటే యేసుప్రభు, శరీరం అంటే సంఘం. మెడ అంటే ఏంటి? మెడ అంటే విశ్వాసము. మెడ అంటే విశ్వాసం. ఆత్మ సంబంధంగా యేసుప్రభు శిరస్సు, ఆత్మ సంబంధంగా మనము శరీరం.
కనుక శరీరమైన సంఘము సొరసయ్యున్న క్రీస్తు ప్రభు కొలుసుకోవాలంటే మెడ కావాలా? మెడ అంటే విశ్వాసము. విశ్వాసం ఎలా కలపడతాం మనం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:17 చూద్దాం. అటువల్లే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయున్నాడు. కనుక శిరసయ్యున్న యేసు ప్రభు విశ్వాస శరీరమైనటువంటి విశ్వాసివి నీవు ఎలా కలుసుకుంటావు? ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మయున్నాడు అంటే విశ్వాసము. విశ్వాసము ద్వారా నీవు ప్రభువులో ఏకమైపోతున్నావు. వేశ్యతో కలుసుకున్నవాడు వేశ్య అయిపోతాడు. ఒక వ్యభిచారితో ఒక మనిషిని కలిశాడంటే వాడు వ్యభిచారి అయిపోతాడు. పైన వచ్చిన చెప్తున్నాడు పౌలు. అలాగే ప్రభుతో కలుసుకున్నావా, ప్రభుతో నీవు ఏకాత్మ అయిపోతావు. నీవు కనిపెట్టుకో, కళ్ళు మూసుకుని కనిపెట్టుకో. యేసుప్రభు స్వరంతో చెప్పింది, అరగంట కానీ ఆ గంట కానీ, ప్రభువా నా ఆత్మలో నీ ఆత్మ నుంచు, నా ఆత్మలో నీ ఆత్మ నుంచు. లోకాసువార్తలో దెయ్యం పట్టిన వాడి ఆత్మ, దెయ్యపు ఆత్మ ఒక యవనస్సుని పట్టేసింది. కనుక కాలము చాలా భయంకరంగా ఉంది. కనుక ఒక అరగంటో పావు గంటో గంటో ప్రభు నా ఆత్మలో నీ ఆత్మ నుంచు, ఆవిడ ప్రభుతో నువ్వు ఏకాత్మ అయిపోతావు. కనుక విశ్వాసము ఏమిటి? విశ్వాసం ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, నువ్వున్నావు, మనమున్నావు. మన విశ్వాసం ఏంటంటే యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, అది విశ్వాసం. సాతానుడు మార్టిన్ లూథర్ దగ్గరికి వచ్చాడు, తనున్న రూమ్ గోడల మీద రాసేసాడు బొగ్గుతో, నువ్వు వ్యభిచారం చేసావు, తాగావు, సినిమాలు చూసావు, నీ పాపాలు చేసావు, నువ్వు పరలోకానికి వెళ్ళతావు. అయితే నీకు ఇప్పుడు విశ్వాసం కావాలి, నీ పాపాలు క్షమింపబడ్డాయని. ఏం చేయాలా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయను. ఎర్రసిరా తెచ్చి వేసేసాడు గోడంతా. సైతాన్ ఇప్పుడు చూడు, నేను పాపం చేశాను, పాపినే, కానీ నా పాపాలు కొరకు యేసుప్రభు రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన రక్తము నా పాపాలు క్షమించింది. కనుక నీ పాపాలు క్షమింపబడ్డాయి అన్నటువంటి విశ్వాసము నీకుంది. మెడంటే విశ్వాసం కదా. కనుక యేసుప్రభు నా పాపాలు క్షమించేశాడు. యేసు సైతాన్ ఎప్పుడైనా ప్రేరేపిస్తాడు, మాట్లాడతాడు, నీ పాపాలు పోయినా, నువ్వు అని చేసావు, ఇన్ని చేసావు. మత్తయి సువార్త 1:21 చూద్దాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనను. తన ప్రజలను, మై పీపుల్, దేవుడేమంటున్నాయంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా నా ప్రజలు, మీరు నా ప్రజలారా. తన ప్రజలను వారి పాపములు, యువర్ సిన్, పాపం అనే కానీ వేరైపోయావు. పాపం అంటే అది దేవునికి శత్రు. పాపం చేసేవాడు అపవాది సంబంధి. యోహాన్ రాసిన మొదటి పత్రికలో యోహాన్ చెప్తున్నాడు. కనుక తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. లక్ష మంది చనిపోతున్నారు రోజుకి, వారి ఆత్మలు ఏమవుతున్నాయి? కనుక యేసు ప్రభువారు నీ పాపాలు క్షమించాడు, నేను రక్షించాడు. ఎక్కడి నుండి? అగ్నిగుండములో నుండి, పాతాలపు కటుకు చీకటిలో నుండి, సైతాను చేతిలో నుండి నిన్ను, నన్ను, మనలను ఆయన రక్షిస్తున్నాడు. కనుక నా పాపాలు క్షమింపబడ్డాయన్న విశ్వాసము నాకుంది. కనుక తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే క్షమించను. లూకా 7:47 చూద్దాం. ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. కనుక ఆమె విస్తారంగా ప్రేమిస్తుంది గనక ఆమె విస్తార పాపాలు క్షమింపబడ్డాయి. ఆమె జీవితం ఏంటి? ఇంత భయంకరమైన చీకటి జీవితం, 6వ ఆజ్ఞ పాపం, పాపపు ఊబిలో దిగిపోయింది, తనకున్న సౌందర్యాన్ని అమ్ముకుంది. కొంతమంది తన వారి సౌందర్యాన్ని దేవునికి వాడుతున్నారు, హతసాక్షులైపోతున్నారు. కొంతమంది వారి సౌందర్యాన్ని లోకానికి, పాపానికి, శరీరానికి వాడుతున్నారు. ఆమె సౌందర్యాన్ని పాపానికి వాడింది. ఆమె అంత పాపం చేసి తప్పులు చేసి ఎలా వచ్చింది యేసుప్రభు దగ్గరికి? ఎలా వచ్చింది? యేసుప్రభు ఆ ఇంటికి వచ్చాడు చూద్దామని వెళ్ళింది.
కానీ యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధత ప్రభావం ఆమెను పట్టుకుంది. యేసు ప్రభు వెలుగులో తన పాపం యొక్క దుస్థితి తెలుసుకుందామే, అందుకు తెలియకుండానే పాదాల మీద పడిపోయి కన్నీరు కార్చి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టకుండా, ఇంత అపవిత్రాలు ఇంత పాపిస్తామే వచ్చి యేసు ప్రభుని ముట్టుకుంటే ముట్టుకొని ఇస్తున్నాడే, అయ్యా నువ్వు పైరూపం చూస్తావు నేను హృదయం చూస్తావు, ఆమె హృదయంలో పశ్చాత్తాపం మొదలైంది, ఆమె ఎంత ఘోర పాపైనా కన్నీటితో తన పాపాలు ఒప్పుకుంది, ఆమె నన్ను ప్రేమిస్తుంది, ఆమె పాపాలు క్షమింపబడ్డాయి, నీ పాపాలు క్షమింపబడ్డాయి, విశ్వాసం ఉంది నీకు, కానీ నీ పాపాలు క్షమింపబడటానికి నువ్వు ఎప్పుడైనా కన్నీరు కార్చవా? ఆమె తన కన్నీటితో యేసుప్ర పాదాలు కడిగింది. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, ఏమైనా తప్పులో పడినా పాపంలో పడిపోయినా కన్నీరు కరుస్తుంటారు. కీర్తన గ్రంథం 6:6, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోచున్నది. దావీదు యొక్క విజయ రహస్యం ఏంటంటే కన్నీటి ప్రార్థన. ప్రతి రాత్రి నేను కన్నీరు కరుస్తున్నా, నా జీవితంలో నేను ఖర్చిన కన్నీరు కానీ ఎత్తి పెడితే నా పరుపు తేలిపోతుంది. ఎందుకు? 6 పాపంలో పడిపోయాడు కదా. ఈ పాపం అనేది ఏం చేస్తుందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న నిన్ను బయటికి తోసేస్తుంది. పాపం, దేవుడు పరిశుద్ధుడు, పాపమును సహించలేడు. భక్తుడు నయడార్పర్ దొరగారు చెప్పారు, అతి పరిశుద్ధ స్థలం నుంచి నేను తోసేస్తుంది పరిశుద్ధ స్థలంలోకి, అక్కడి నుంచి ఆవరణలోకి తోసేస్తుంది, ఇంకా నువ్వు పాపం ఎక్కువ చేస్తే ఆవరణ నుంచి బయటికి తోసేస్తుంది దేవుని పరిశుద్ధత. కనుక నువ్వు తప్పు మార్గంలో ఉన్నావు, పాపం చేస్తున్నావు, తాగుతున్నావు, తిరుగుతున్నావు, కన్నీటి ప్రార్థన చేసావా? దావీదంత భక్తుడే, రాజే రోజు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను అన్యాయంగా నా పొరుగువాని భార్యను పాడు చేశానే, పాపం చేశానే. ఆయన నిజంగా పశ్చాత్తాపడ్డాడంట దావీదు, మరలా పాపం చేయలా, ఇంకో స్త్రీతో పాపం చేయలే, ఆయన నిజమైన పశ్చాత్తాపడ్డాడు. రోజు ఏడుస్తున్నాడు, దేవా నీకెంత దగ్గరగా ఉండేవాడిని, కళ్ళు మూసుకుంటే దైవ తలంపుతో గంటల గంటల మోకాల మీద నీకు ప్రార్థన చేసేవాడిని, సన్నిధి చేసేవాడిని, ఈ పాపిష్టి బతుకి భయంకరమైన పాపం నన్ను తోసేసింది ప్రభా, ఎంత భయంకరమైన దుస్థితి, పాపము. నేను కూడా కన్నీటి ప్రార్థన చేస్తా. నేను 1989 ఎందుకు బతుకుతున్నాను నాకు తెలీదు, ఒక చీకటి ప్రాంతంలో మిద్దె మీద ఉన్నప్పుడు ఆ వాక్యం విని నాకు తెలియకుండా 1 గంట సేపు కన్నీటి ప్రార్థన చేశా, రిలీఫ్, రిలాక్స్, ఫ్రీ అయిపోయాను. చూసుకో, ఎప్పుడు చూసినా క్రాక్ క్రాక్గా ఉంటారు, మెంటల్గా ఉంటారు, చికాక్గా ఉంటారు, కోపంగా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన చూస్తే ఎదుటి వాళ్ళకి అసహ్యం వేస్తూ ఉంటుంది. ఎందుకు అలా నీ బతుకైపోయింది? నీ పాపమును ఒప్పుకోక, నీ పాపం గూడు కట్టుకుపోతుంది, పాపం పెరిగిపోతుంది, అది ఒక పాచిలాగా పెరిగిపోతుంది, అది ఒక మురికాలవలాగా పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది, ఆ పైకి తన్నేస్తూ ఉంటుంది అన్నమాట. జాగ్రత్త, నీ పాపం నిన్ను పట్టుకోకముందే, నీ పాప ఫలితం నేను పట్టుకోకముందే ఎల్లు, ప్రభువా నా పాపముతో నేను బాధ పెట్టా, నిన్ను సిలువ వేశా, నన్ను క్షమించు ప్రభువా. ఒక విశ్వాసి దర్శనం వచ్చింది, దేవుడికి విశ్వాసి హృదయానికి ఒక పైప్ కనెక్షన్ ఉంది, కానీ ఆ విశ్వాసి పడిపోతున్నాడంట, ఆ హృదయంలో చీకటి వచ్చేసింది, ఆ చీకటి ఆ పైపులోకి వచ్చేస్తుంది, పైన ఉన్న దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బాధ పెడుతున్నావు నువ్వు, దేవుడు బాధపడుతున్నాడు నీ హృదయంలో, ఆ తాగుడు పాపం, ఆ వ్యభిచార పాపమో, ఎందుకు చీకటిని రాణిస్తున్నావు? ఆ చీకటి పైపు కొండా దేవుని దగ్గరికి వెళ్తుంది, బాధపడుతున్నాడు దేవుడు, అయ్యో నేను దేవుని బాధ పెట్టను, నేను విడిచిపెట్టేస్తాను అయ్య గారు, ఆ త్రాగుడు విడిచిపెట్టాయి, ఆ వ్యభిచారం విడిచిపెట్టాయి, ఆ పాపం విడిచిపెట్టాయి, దేవుని బాధపడుతున్నావు, కన్నీరు కోర్చుకో, ఒక్క కన్నీరు నీ పాపాలన్నీ శుద్ధి చేసేస్తాయి, కనుక నా పాపాలు క్షమింపబడ్డాయి అన్న విశ్వాసం. 2, యేసు ప్రభువారు నన్ను రక్షించాడు అనే విశ్వాసం. మెడంటే విశ్వాసం, యేసయ్య నా పాపాలన్నీ క్షమించాడనే విశ్వాసం నాకుంది, యేసయ్య నన్ను రక్షించాడు అనే విశ్వాసం నాకుంది. లోకసువార్త 19:1, యేసు ప్రభు చెప్తున్న మాట చూద్దాం, 8 జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యుద్ధ నేను అన్యాయంగా దేనిని తీసుకునేడలా అతనికి 4 మరలా చెల్లించరని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. కనుక యేసు ప్రభువారు, యేసు అంటే రక్షకుడు కదా, జక్క ఇంట్లోకి వెళ్ళాడు కనుక ఇల్లంతా ఏమొచ్చేసింది, రక్షణ వచ్చేసింది.
నేటి ఇంటికి రక్షణ వచ్చిందంటే జక్కయ్య భార్య కొడుకులు కోడళ్ళు మనవళ్ళు అందరూ టోటల్ ఫ్యామిలీ అంతా కూడా సెల్వేషన్ పొందారు, రక్షణ పొందారు. యేసుప్రభు వెళ్ళాడు కదా. అయితే రక్షణ వచ్చిందని చెప్పకముందు జక్కయ్య ఏమంటున్నాడు, అయ్యా నేను వడ్డీ వ్యాపారం చేశాను, అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నాను, వారికి నాలుగింతలు ఇస్తాను. మార్పు వచ్చేసింది జక్కయ్యకి. నాస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తా. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, లోకంలో ఉన్నారు. వాళ్ళ ఆస్తి సగం కాదు, మొత్తం ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు దేవుని పనికి, దేవుని సేవకి. కనుక ఇంటికి రక్షణ వచ్చింది. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నీ ఆత్మకు రక్షణ వచ్చింది. నన్ను రక్షించాడు యేసుప్రభు. ఆ లుకాసు వార్తలో సైనికులు వచ్చి అడుగుతున్నారు పోలీసు వారు యోహాన్ని, మీ జీతాలతో మీ శాలరీస్ మీ జీతాలతో తృప్తి చెందండి, న్యాయంగా బతకండి. పోలీస్ జాబ్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే చాలా డబ్బులు వస్తాయి, లంచాలు తీసుకోవచ్చు, బాగా సంపాదించవచ్చు. కానీ దేవుని పిల్లలు ఉన్నారు, మహమ్మది బిడ్డలు ఉన్నారు, ఐందవులు కూడా ఉన్నారు, నీతిగా ఉండేవాళ్ళు, లంచం తీసుకోకుండా జీతాలతో బతికేవారు ఉన్నారు. అందుకే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఈ లోకము వారికి యోగ్యమైనది కాదు. కనుక యేసుప్రభు వారు మన పాపాలు క్షమించాడని విశ్వాసం, ఆయన మనల్ని రక్షించాడని విశ్వాసం, మూడోదిగా తన రూపాన్ని మనకిచ్చాడు, తన రూపాన్ని మనకిచ్చాడు. గలతీ 4:19 మరలా చూసుకోండి, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. కనుక క్రీస్తు తన స్వరూపాన్ని నీకు ఇస్తానన్నాడు. నా చిన్నప్పుడు వినేవాడిని, చాలామంది భక్తులు ఉండేవాళ్ళు విజయవాడలో, చిన్న క్రీస్తులు అనేవారు భక్తుల్ని, దైవజనుడు దావదోసయ్య గారు, పరమజ్యోతయ్య గారు, చాలామంది భక్తులు ఉండేవారు. కనుక క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవెనకలు. నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతావు, నువ్వు ఎప్పుడు పాపము లేకుండా పరిశుద్ధంగా జీవిస్తావు, నీ రూపం మారిపోద్ది, క్రీస్తు స్వరూపమే. అందుకే మలాకి 4:2 నీతి సూర్యుడు యేసుప్రభు ఆయన రెక్కల నీడ కింద మనమున్నాం. సూర్యుడు తన సూర్యకాంతి చేత పువ్వులకి రంగులిస్తాడు, అందమిస్తాడు, సౌందర్యం ఇస్తాడు, మంచి సువాసన ఇస్తాడు. యేసుప్రభు నీతి సూర్యుడు. నువ్వు గదిలో మోకరించి కళ్ళు మూసుకో, ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు నీ మీద పడుతుంది, అప్పుడు నువ్వు కూడా క్రీస్తుగా మారిపోతావు, క్రీస్తు స్వరూపం నీకు వస్తుంది. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 6వచనం చూద్దాం. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. 7వచనం, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. దేవుని ఎదుట ఎలా ఉండాలి నువ్వు చెప్తున్నాడు దావీదు. దేవుని ఎదుట మౌనంగా ఉండి కనిపెట్టుకునుము. దైవజనుడు దావదోసయ్య గారు చెప్పారు, కనిపెట్టు గంట, మోకరించి మౌనంగా దేవర్ నాకు కనపడి నాతో మాట్లాడు, మౌనంగా ఉండు. నీతి సూర్యుడు వెలుగు పడిపోతుంది, యేసుప్రభు వెలుగు. అప్పుడు నువ్వు కూడా క్రీస్తుగా మారిపోతావు, క్రీస్తు స్వరూపం ఎందేరపడే వరకు క్రీస్తు స్వరూపం ఏర్పడుతుంది. 2వ రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎలా మారుతావు? పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. సమస్తమును తనకు లోపరచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును. ఆ 2వ రాకడలో నీ శరీరాన్ని, నీ మట్టి శరీరాన్ని యేసు ప్రభు మహిమ శరీరంగా మార్చేస్తాడు. తనకు ఎలాంటి శరీరం ఉందో అలాంటి శరీరం నీకు ఇచ్చేస్తాడు, మార్చేస్తాడు. కానీ మారకముందు నువ్వేం చేయాలా? అలా మారకముందు నువ్వేం చేయాలంటే రోజు 1 గంట సేపు మౌనంగా కనిపెట్టాలా, మౌనంగా కనిపెట్టాలా. దేవా, నీ స్వరూపం నాకి, నీ పోలిక నాకి, నీ చూపు నాకి, నీ మాట నాకి, నీ తలంపు నాకి, నీ ప్రవర్తన నాకి ప్రభువా. నేను క్రీస్తుతో సిలువబడ్డాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తు నాయన జీవిస్తున్నాడు. కనుక నీ పాపాలు క్షమింపబడ్డాయి అన్న విశ్వాసం నీకుందా? విశ్వాసం ఉంది. యేసుప్రభు నిన్ను రక్షించాడని విశ్వాసం ఉంది, ఆయన రూపం నీకు ఇచ్చాడని విశ్వాసం ఉంది. అయితే పాపం నేను విడిచిపెడతాదా? ఎబ్రిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం, 12:4. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. కనుక నీవు క్రీస్తు స్వరూపంలో మార్చబడినా,
నీ పాపాలు క్షమింపబడినా, రక్షణ పొందినా, ఆత్మ పొందుకున్నా, విశ్వాసం కలిగి ఉన్నా, నీతో ఎప్పుడు కూడా ఫైట్ చేయడానికి పాపం సిద్ధంగా ఉంటుంది. పరిశుద్ధుడని యేసు ప్రభుతోనే గెత్సెమనే తోటలో పాపం పోరాడింది. ఆయన పాపము కాదు, మనందరి పాపాలు ఆయనతో పోరాడాయి. అయితే ఆ పాపముతో పోరాడుటలో ఆయన ఓడిపోలా, ఆయన పాపముతో మోకరించి పోరాడుటలో రక్తము కార్చి పాపాన్ని జయించాడు. నువ్వు కూడా పాపాన్ని జయిస్తావు, నేను జయిస్తావు, మనం అందరం జయిస్తాం. జయించడానికి గల కారణం ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 5:4 ఒకసారి చదువుతాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మెడ కందరం అంటే మెడ, మెడ అంటే విశ్వాసం. అయ్యా నేను లోకాన్ని జయించా, పాపాన్ని జయించా, శరీరాన్ని జయించా, వ్యభిచారం జయించా, త్రాగుడు జయించా, సిగరెట్లు జయించా, కులము జయించా, అన్ని జయించా అంటే నీ విశ్వాసం. లోకమును జయించిన విజయము నీ విశ్వాసము, నీ విశ్వాసం. నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, జయించలేనేమో, నా బతికింతే నో. అక్కడ చూద్దాం, 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, గనక మీరు వారిని జయించున్నారు. కనుక మనలో ఉన్న ఆయన ఎవరంటే యేసుప్రభు వారు. మనం క్రైస్తవులం అండి, దేవుని పిల్లలు. మనందరిలో యేసుప్రభు ఉంటాడు, ఎస్, మనందరిలో యేసుప్రభు ఉంటాడు. అయితే లోపల యేసుప్రభు ఉన్నాడు, బయట సైతాన్ ఉన్నాడు. వాడు చాలా బలవంతుడే, ఆడు చాలా జ్ఞాని. ఆడు నిన్న ఎలాగ ఆకర్షించాలా, ఎలా పడగొట్టాలా, ఎలా చెడగొట్టాలా, క్రీస్తు నుండి ఎలా తప్పించాలా, ఆడికి బాగా తెలుసు, చాలా ప్లాన్స్ ఉన్నాయి. కానీ వాడికంటే నీలో ఉన్న యేసుప్రభు శక్తివంతుడు, గొప్పవాడు. నీలో ఉన్న క్రీస్తు గొప్పవాడు, నీలో ఉన్న యేసు శక్తివంతుడు, గొప్పవాడు. కనుక పాపమును జయించే శక్తి ఇస్తాడు. కనుక మెడ అంటే విశ్వాసం. నా పాపాలు క్షమించేశాడు, నన్ను రక్షించాడు, ఆ పాపమును జయించే శక్తి ఇచ్చాడు, తన రూపాన్ని ఇచ్చేశాడు నాకు యేసుప్రభు. 5వదిగా తనలో నిత్యము నివసించే కృపనిచ్చాడు. నిరంతరము నీలో జీవించాలనే ఆశ నన్ను బ్రతికించుచున్నది. భక్తుడు పాట రాశాడు, కరెక్ట్. నిరంతరము 24 గంటలు, వారం దినాలు, నెల దినాలు, సంవత్సరం, నా బతుకంత, నా ఆయుష్కాలం అంతా, నిరంతరం నా లైఫ్ అంతా కూడా, నా జీవితం అంతా కూడా నీలో జీవించాలని ఆశ నన్ను బ్రతికించుచున్నది. ఆశ నీకుందా? ఎప్పుడన్నా నీకు ఆ తలంపు వచ్చిందా? ప్రభువా నిరంతరము నిత్యము నీలో జీవించాలని ఆశపడుతున్నా, ఆశతో బతుకుతున్నా అని ఎప్పుడైనా నువ్వు అన్నావా, అనుకున్నావా? దేవుడేమో నీలో నివాసం ఉండాలని ఆశపడుతున్నాడు. నా ఆజ్ఞలు అనుసరించి నన్ను ప్రేమిస్తే, యోహాను సువార్తలు చెప్తున్నాడు, నా ఆజ్ఞలు అనుసరించి నన్ను ప్రేమిస్తే మేము త్రిత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రిత్వం, మేము మీలో నీలో నివాసం ఉంటాం. ముగ్గురు ఉంటారు నీలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మను ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఒక్కరే, ఒక్కరు ముగ్గురే, త్రిత్వం. త్రిత్వంలో ఏకత్వం, ఏకత్వంలో త్రిత్వం. మన ముగ్గురు దేవుడు కాదు, ఒక్కటే దేవుడు. మనిషి అంటే ఒక్కటే, ముగ్గురు కాదు, కానీ మూడు ఉన్నాయి, శరీరం, ప్రాణం, ఆత్మ. సూర్యుడు అంటే మూడు ఉన్నాయి, సూర్యుడులో అగ్ని ఉంటుంది, వేడి ఉంటుంది, వెలుగు ఉంటుంది. సైతాన్లో కూడా త్రిత్వం ఉంది, సైతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, మూడు అనేవి చాలా వాటిల్లో ఉన్నాయి. మూడు కాలాలు ఉన్నాయి కదా, కనుక మూడు వాతావరణాలు ఉన్నాయి మనకి. కనుక త్రిత్వం ముగ్గురు. కానీ నీకు ఆశ ఉందా? కీర్తన గ్రంథం చూద్దాం, కీర్తనలు 61వ కీర్తన 4వ వచనం చదువుదాం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. కనుక దావీదు ఆశ చూడండి, 60 ఏళ్ళ 70 ఏళ్ళ 70 ఏళ్ళు బతికాడు దావీదు. యుగం అంటే 1000 సంవత్సరాలు, యుగ యుగములు వేవేల సంవత్సరాలు. దేవా వేవేల సంవత్సరాలు నేను నీలో నివాసం ఉంటా. దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు, బిడ్డా నేను నీలో నివాసం ఉంటాను,
నీ వృద్ధ తలుపు తెరువు, ఆ క్రికెట్ విడిచిపెట్టు, ఆ సినిమాలు విడిచిపెట్టు, ఆ సెల్ విడిచిపెట్టు, ఆ వ్యభిచారం విడిచిపెట్టు. ఎప్పుడు సెల్ పట్టుకుని బతుకుతున్నావు, విడిచిపెట్టాయి, అదొక పిశాచి. నన్ను లోపలికి రాని, నేను నీలో నివాసం ఉంటా ఆయన ఆయన అడుగుతున్నాడు వచ్చి. కానీ నీకు ఆశ ఉందా? దావీదు ఆశ ఏంటి? దేవా, 1000 సంవత్సరాలు నేను నీలో నివాసం ఉంటాను, నివాసం ఉంటాను, ఉండాలి, నా ఆశ అదే ఉంటాను. నాకు ఎంత అందమైన సౌందర్యవంతులైన భార్యలు ఉన్నా, పిల్లలు ఉన్నా, నేను రాజునైనా, బంగారం, వైడూర్యాలు, వజ్రాలు ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఏమున్నా, అవన్నీ నాకు వద్ద, అయిన పెంటతో సమానం. ఐ వాంట్ టు యూ దేవ, నీవు కావాలి నాకు తండ్రి, నువ్వు నాకు కావాలా. దేవుని తలంపులో ఎంత సంతోషం ఉందో తెలుసా? దేవుని ప్రేమ ఇదిగో జనులార దాని భావంబో తెలుసుకోలేరే. కనుక దేవుళ్ళో నువ్వు నివాసం ఉండాలని ఆశ నీకుందా? పాలిటిక్స్ మనకొద్దు, అవి నేను పాతాళానికి తీసుకెళ్తాయి. మంది స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న సంతోషం, సమాధానం, నెమ్మది ఎక్కడుంది? ఇక్కడ లేదు. కనుక ఆ మెడ అంటే విశ్వాసము, నీ పాపాలు క్షమింపబడ్డాయనే విశ్వాసము, నువ్వు రక్షింపబడ్డావనే విశ్వాసం, పాపాలు జయించాననే విశ్వాసం, ఆయన రూపంలో జీవిస్తున్నానని విశ్వాసం, ఆయనలో నివాసం ఉంటున్నాననే విశ్వాసం. అట్టి ధన్యత దేవుడు దయచేయగా. ప్రేమగల తండ్రి, విన్న వాక్యం ఫలింపచ్చే దేవా, పరమగీతం ఇంత వివరంగా వివరిస్తున్న పరిశుద్ధాత్ముడా, విన్న మమ్మల్ందరినీ దీవించమని దీవెనల దాత యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. Thank you.